అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ నటి హేమ డ్రగ్స్ వాడకంలో హేమ హేమినే అబద్ధాలు చెప్పడంలోనూ దిట్టగానే కనిపిస్తున్నారు అసలు రేవ్ పార్టీకి మీనింగ్ ఏంటని సెర్చ్ చేస్తే జుగుప్సకరమైన అర్థాలు బయటకొస్తున్నాయి ఇలాంటి పార్టీకి అటెండ్ అవ్వడమే కాదు అందులో డ్రగ్స్ తీసుకోవడం విచ్చలివేడిగా ఎగరడం అత్యంత హేయం ఈవెంట్కి డెబ్బై మూడు మంది పురుషులు ముప్పై మంది అమ్మాయిలు హాజరయ్యారు వారిలో హేమ కూడా ఉన్నారు అందరికీ డ్రగ్ టెస్టులు చేస్తే ఎనభై ఆరు మందికి పాజిటివ్ రావడం షాకింగే వాసు బర్త్డే పార్టీ పేరుతో ఈ మిడ్ నైట్ ఈవెంట్ అయితే జరిగింది సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించారు హేమ అండ్ బ్యాచ్ కూడా ఈవెంట్ కు హాజరయ్యారు హేమ పద్దెనిమిదవ తేదీనే బెంగళూరుకు వెళ్లినట్లు ఫ్లైట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవారులు జరిగినట్లు ప్లాన్ చేశారు కానీ పోలీసులు మిడ్ వారి ఆనందానికి ప్రే బ్రేకులు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రైడ్స్ నిర్వహించారు నటి హేమతో పాటు వంద మందిని బుక్ చేశారు బెంగళూరు పోలీసులు మాత్రం ఈ పార్టీని అంత ఈజీగా వదిలేటట్లు కనిపించడం లేదు ఈ పార్టీలో ఏమేం కార్యకలాపాలు జరిగాయో తెలుసుకుంటున్నారు డ్రగ్స్ అయినా ఇంకా ఏమైనా జరుగుంటాయా అనేది వారి అనుమానం అయితే క్రికెట్ బుక్కీలు కూడా హాజరయ్యారు కాబట్టి దీని వెనుక బెట్టింగ్ మాఫియా సైతం ఉండే అవకాశాలు లేకపోలేదు నిందితుడు ఎల్ వాసు విజయవాడ వాసి పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎదిగాడు నటి హేమ వాసుకు డ్రగ్స్ అయితే రేవ్ పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు అరెస్ట్ చేశారు నిందితులు రణతీర్ మహమ్మద్ రణ వాసు అరుణ్ కుమార్ నాగబాబును బెంగళూరు నగర కోర్టులో హాజరుపరిచారు పరప్పన ఆగ్రహార సెంట్రల్ ప్రిజన్ కు వీరందరినీ తరలించారు వీరంతా హైదరాబాద్ కు చెందిన వారిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ వెల్లడించారు రేవ్ పార్టీలో ఎన్డీఎంఏ టాబ్లెట్లు హైడ్రోగాన్సా మత్తు పదార్థాలు విక్రయించినట్లుగా సిపి చెప్తున్నారు అక్కడ డ్రగ్స్ అమ్మకాలు క్రికెట్ బెట్టింగ్లు జరిగాయన్న దానిపై క్లారిటీ వస్తుంది అంతేకాకుండా ఇంకో డార్క్ యాంగిల్ కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఆ డీటెయిల్స్ బయటకు వస్తే పార్టీకి హాజరైన వారిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నటి హేమ మాత్రం ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఆ రోజు పార్టీకి హాజరైన పోలీసులకు చిక్కినా తాను అక్కడ లేనని ఓ వీడియోనైతే మీడియా విడుదల చేశారు ఇంకోవైపు తన పేరు బయటకు రాకుండా బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో కేసులో కృష్ణవేణిగానే రాసుకున్నారు ఓవైపు ఇది జరుగుతుండగానే ఇంకోవైపు తన ఫ్యామిలీతో ఫోన్ లో మాట్లాడాలని చెప్పి పక్కకు వచ్చి తాను డ్రగ్స్ కేసులో లేనని అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు ఆమె ఆ వీడియోలో వేసుకున్న డ్రెస్ ఆ తర్వాత బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలని డ్రెస్ మొత్తం సేమ్ అయితే అక్కడితో హేమ డ్రామా కూడా ఆపలేదు ఆ తర్వాత రోజు బిర్యానీ వండుతున్నట్లుగా ఓ వీడియోని రిలీజ్ చేయడం ఇంకా దారుణం ప్రస్తుతం స్టేషన్ బెయిల్ పై నటి హేమ బయటకు వచ్చేశారు కానీ ఎప్పుడు పిలిచినా రావాలన్న కండిషన్ అందులో ఉంది త్వరలోనే బెంగళూరు పోలీసులు ఆమెను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాసు అన్న బర్త్డే అంటే వెళ్లాను అక్కడ కేవలం కూల్ డ్రింకే తాగాను అంటూ చెప్పుకొచ్చిన నటి ఆషిరాయ్ కూడా దొరికిపోయారు డ్రగ్స్ టెస్ట్ లో ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది తో పాటు హైడ్రోగాన్సా ఆనవాళ్లు ఆ పార్టీకి వచ్చిన అతిథుల బ్లడ్లు అయితే కనిపిస్తున్నాయట సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఏమాత్రం తగ్గకుండా డ్యాన్సులు చేయడం ఇతరత్ర కార్యక్రమాలకు ఎనర్జీని క్యారీ చేయడానికి డ్రగ్స్ తీసుకున్నట్లుగా అయితే కనిపిస్తుంది ఇందులో ఇంకా ఎంతమంది హేమ హేమీలు ఉన్నారో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్